హాయ్ అండి, సునీతా రెసిపీస్కి స్వాగతం. ఈరోజు నేను చుక్కుడుకాయలు చేసేస్తున్నానండి. చుక్కుడుకాయలు తెలుసు కదా, ఇవి చుక్కుడుకాయలు కర్రీ చేసేస్తున్నాను. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఇక ఇవి ఇలా చూసి చూడండి, ఇవి పురుగులు లేకోకుండా ఇట్లా ఒలిసేసుకోవాలండి. ఒలిసేసుకుందాం. చూడండి, నేను ఈ చిక్కుడుకాయల్ని గిల్లేసి బాగా పురుగులు ఏమి ఉన్నాయో లేదో చూసి బాగా నీట్గా కడిగేసి ఇందులో వేసుకున్నాను. రెండు ఉల్లిపాయలు పెద్ద పెద్దవి తీసుకున్నానండి. కడాయిలో ఆయిల్ వేసుకున్నాను, ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు నేను ముందుగా ఉల్లిపాయలు వేసేస్తున్నాను. చిక్కుడుకాయ కూర బాగుంటుందండి, ప్రోటీన్స్ ఎక్కువ గింజల్లో, పిల్లలకు కూడా చాలా బలం ఉంటుంది. పెట్టాలి కనీసం చపాతీలోకి కానీ రైస్లోకి కానీ, చాలా బాగుంటుంది కర్రీ ఇది. ఉల్లిపాయలు చాలా దోరగా వేయించుకుందాము. అప్పటికప్పుడు నూరుకున్న ఫ్రెష్ అల్లం పేస్ట్ అయితే ఏ కూరలోనైనా సరే మళ్ళీ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఆనియన్స్ బాగా, ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి, ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలన్నీ ఇందులో వేసేసుకుందాము. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఒక లైక్ ఇవ్వండి. ఈ చిక్కుడుకాయలు అనేవి మగ్గటానికి నేను ఉప్పు వేస్తున్నాను, మగ్గిపోతాయి అన్నమాట. బాగా కలపాలి. బాగా కలిపి ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టుకున్నాం అనుకోండి, ఇది బాగా మగ్గిపోతాయి చిక్కుడుకాయ అనేది. చూస్తున్నారా, నేను 4 టమాటాలు తీసుకున్నానండి, శుభ్రంగా కడిగేసుకొని మనం కట్ చేసుకుందాము. సన్నగా కట్ చేసుకోండి. టమాటా వేస్తే గ్రేవీకి బాగుంటుంది, కర్రీ కూడా రుచి వస్తుందండి. నేను 2 ఇయర్స్ నుంచి కూడా వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్, నా వెనక్కి వెళ్ళి ముందు వీడియోస్ కూడా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఐదు నిమిషాలు అయింది కదా, చూద్దాము. బాగా మగ్గిపోయింది చూసారా ఆయిల్లో చిక్కుడుకాయ అనేది. ఇలా మగ్గిపోతే కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేనైతే కొంచెం పసుపు వేసేస్తున్నాను, కొంచెం కారము, స్పైసీగా ఉండాలంటే స్పైసీగా మీ ఇష్టము. నేను కొంచెం ధనియాల పొడి కూడా, అయిపోయింది ప్యాకెట్ తెప్పించాను, కొంచెం ధనియాల పొడి వేస్తున్నానండి, ఎక్కువ వేయట్లేదు చూసారు కదా. మళ్ళీ ఇందులో నేను నువ్వులు పల్లీల పొడి వేస్తాను, చూసారా. ఈ విధంగా ఉన్నప్పుడు చేసుకుంటే భలే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఉప్పు కారం ముందు వేసినాక లాస్ట్లో తర్వాత టమాటా వేస్తే బాగుంటుంది. ఇలా వేసి చూడండి ఒక్కసారి. టమాటా వేసుకున్నాం కదా, ఈ టమాటా కూడా బాగా ఆయిల్లో మగ్గిపోతుంది ఉప్పు కారంతో పాటు. మళ్ళా ఒక 5 మినిట్స్ పెట్టుకుందాము. కూరలు ఎంత టేస్ట్గా చేసుకుంటే భోజనం అంత బాగా ఉంటుందండి ఫ్రెండ్స్. ఇంట్లో బాగా వండిపెట్టి అందరినీ మెప్పించవచ్చు. చూసారా, చిక్కుడుకాయ కూర దగ్గరగా అయిపోయింది. మనకు కావాలనుకుంటే చపాతీలోకి ఇలా చూపించాం, చపాతీలోకి ఇలాగే ఉంచేసుకోవచ్చు, లేదు మనకి గ్రేవీగా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇది నా స్టైల్లో చేసి చూపిస్తున్నానండి, చూడండి. ఒక 2 మినిట్స్ అయితే సరిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ పైకి తేలిపోయిందంటే కూర ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు నేను కొంచెం పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి అండి ఈ పొడి వేస్తే టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, రుచికి రుచి ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి చిక్కుడుకాయ కూర. మీకు నచ్చిందా ఫ్రెండ్స్, లైక్ చేయండి.
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ.